ఈ మధ్య కాలంలో నన్ను ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న, జాబ్ చేస్తున్నావు, జాబ్ చేస్తూ దేవుని పనిలో ఎక్కువగా ఉంటున్నావు, ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకు, ఎందుకు ఇదంతా, ఏం లాభం నీకు, ఏమైనా డబ్బులు వస్తాయా, నీకు ఎవరైనా పైనుంచి డబ్బులు పంపిస్తారా, లేకపోతే నీకేమైనా ఎక్స్ట్రా ఉపయోగం ఉందా అని అడుగుతున్నారు. వీరందరికీ నేను ఒకే సమాధానం చెప్పిన, నాకెవరు ఒక రూపాయి కూడా ఇవ్వరు, డబ్బుల కోసం నేనేం చేయట్లేదు, ఎందుకో ఇది నాకు ఒక ప్యాషన్లా అయిపోయింది అని నేను అనుకున్నాను, వారితో చెప్పాను. అయితే ఎందుకు యేసుక్రీస్తు గురించే నేను చెప్పుతున్నాను, ఒకప్పుడు ఇలా లేను కదా, నేను ఇలా నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా అని నన్ను అడిగినప్పుడు నేను వారితో ఒకటే మాట చెప్పాను, జీసస్ ఈజ్ చేంజ్డ్ మై లైఫ్, యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు. ఇంతకుముందు నేను ఒక పాపిగా బ్రతికాను, నా ఆలోచనలు చెడ్డవి, నా మాటలు మంచివి కావు, పగ తీర్చుకునే స్వభావము, నా తల్లిని, నా చెల్లిని, లేకపోతే నా తోటి వారిని, నాకు కావలసిన వారిని ఎవడైనా ఒక్క మాట అంటే ఊరుకునేవాణ్ణి కాదు. నా చిన్న వయసులోనే మా అమ్మని ఎవడో ఒక మాట అన్నాడని రాయితో వాడి తల పగలగొట్టాను. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా తల్లిదండ్రుల మీద చెయ్యి వేసిన వాడిని కూడా నేను క్షమించి వదిలిపెట్టి ప్రేమతో మాట్లాడుతున్నాను. అది యేసుక్రీస్తు నాకిచ్చినటువంటి హృదయం. ఒకవేళ నేను ఇంకా లోకంలోనే ఉండిపోయింటే ఈ పాటికి వాడి తల పగలగొట్టేవాడిని. ఒకప్పుడు ఎలాగైతే ఒకటి తల పగలగొట్టానో అలా పగలగొట్టేవాడిని. ఒకప్పుడు పగ తీర్చుకునే స్వభావం ఎలాగైతే ఉందో ఇప్పుడు ఇంకెక్కువయ్యేది. ఒకప్పుడు ధనదాహంతో కొట్టుమిట్టాడుకుని ఉన్నాను, సంపాదన సంపాదన, కష్టము కష్టము, చేయాలి సంపాదించాలి అనుకున్నాను. అసూయతో నా హృదయం నిండుకొని ఉండేది. పాపపు ఆలోచనతో ఉదయమైతే రాత్రి అయితే ఎక్కడ ఎప్పుడు ఎలా పాపము చేయడానికి వీలు కలుగుతుందో అలా పాపము చేయడానికి సిద్ధపడేవాళ్ళము. మన నోటికి ఏది వస్తే అది వాగేవాడిని. నా పాదములు ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఈరోజు దేవుడు నా మనసుని, నా హృదయాన్ని, నా జీవితాన్ని మార్చాడు. నన్నెవడు ఇన్ని సంవత్సరాలుగా మార్చలేకపోయాడు. ఎవరి మాటలు నాకు స్ఫూర్తినివ్వలేదు, ఏ ఒక్కరి సందేశములు నన్ను మార్చలేదు. నా స్నేహితులైనా, నా తోటి వారైనా, నాతో పనిచేసేవారైనా, సాటర్డే సండే వస్తే చాలు పద, తాగుదాం, తిరుగుదాము, తిందాం అన్న ఆలోచనలు కలిగిన వారే. ప్రతి ఒక్కడు ఎప్పుడైనా సుఖము సంతోషము అనేవాళ్ళే. కానీ ఈరోజు కూడా నీతిగా, నిజాయితీగా, ధర్మముగా బ్రతికిన వాళ్ళు కరువు అయిపోయారు. ఎక్కడ సమయం దొరుకుతుందా, ఎవరిని దోచుకుందామా అన్న ఆలోచనలే. మనము బాగుండాలి, ఎవడికి ఎంత నష్టం జరిగినా, ఎవడికి ఎంత ద్రోహం జరిగినా మనము కలిసి ఉండాలి. మనము బాగుండాలి, మన పొట్ట నిండు ఉండాలి, మన పొట్ట నిండా ఆహారం ఉండాలి. మనము దోచుకుందాము, మన చేతులు ఎంతటి దోపుడు సమరైనా దోచుకొని మనము సంతోషంగా ఉండాలి. మన సందరి సంచి ఒకటే, రండి. లంచము తీసుకోవడానికైనా, ఒకరిని మోసం చేయడానికైనా, ఒకరిని అన్యాయం చేయడానికైనా, దొంగతనాలు చేయడానికైనా, పాపము చేయడానికైనా, వ్యభిచారం చేయడానికైనా, మోహపు చూపులు చూడడానికైనా, భూత సినిమాలు చూడడానికైనా, ఇంకా ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో చేయడానికి నా స్నేహితులు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. నాకు నా హృదయం ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటలు నా హృదయంలో పడ్డాయో అప్పటి నుంచి ఇదిగో ఇది జీవితము. ఈ జీవితము ఒకే ఒక్కసారి ఉన్నటువంటి, ఇవ్వబడినటువంటి జీవితము. ఈ జీవితంలో మనం పాపమునికి చోటు ఇవ్వద్దు, పాపమును ఎదుర్కోవాలి. పాప ఆలోచనలు, పాప హృదయము ఎప్పటికైనా అది మనకు నష్టమే తెచ్చిపెడుతుంది, మనకు లాభము తెచ్చిపెట్టదు. ఈ లోకపు ఆశలు, ఈ లోకపు భోగములు మనల్ని నరకానికి తీసుకెళ్తాయి, లేదంటే ఈ లోకంలో ఉన్న రాజ్యాలకు మనల్ని అప్పగింపబడుతుంది, అప్పగిస్తాయి. జైలు కావచ్చు, మన 10 మందిలో మన నేము అవమాన పాలు కావచ్చు. కానీ దేవుని నమ్ముకున్న ఏ ఒక్కడు ఎప్పుడు కూడా అవమాన పడడు. ఈరోజు నాకు 1 రూపాయి వచ్చినా రాకపోయినా నేను దేవుని వాక్యమును ఘనంగా ఎప్పుడు ప్రకటించాలని, ఎప్పుడు దేవుని మాటను నా హృదయంలో ఉంచుకోవాలని నేను ఒక స్థిర నిర్ణయం తీసుకున్నాను. అది నా జీవిత ముగింపు వరకు అది మాత్రమే ఉండాలని నేను ఎప్పుడు ఆశపడతాను. ఎందుకనంటే ద వే ఐ వాజ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్
నా హృదయమును, కఠినమైన హృదయమును, కోప స్వభావమును, తిట్టే స్వభావమును, అర్థం చేసుకోలేని స్వభావమును ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు. బైబిల్ చదువుతున్న ప్రతిసారి, ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి నా జీవితంలో మార్చుకుంటూ, మార్పును తెచ్చుకుంటూ, అన్ని చెడ్డ ఆశలను, చెడు స్వభావములను, శరీర సంబంధమైనటువంటి జీవితమును తీసివేసుకొని ఆత్మ సంబంధమైన జీవితమని పొందుకుంటున్నాను. ఇది కేవలము యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ. బైబిల్ అనేది చాలా గొప్ప గ్రంథము. బైబిల్కు సాటి అయినది ప్రపంచంలో ఎక్కడ, ఏ దేశంలో, ఏ ప్రపంచంలో దొరకదు. అందుకనే ఏ కాలం నుంచో బైబిల్కి విరుద్ధంగా ఎంతమంది నిలబడినా బైబిల్ని తొక్కేయాలి, బైబిల్ని చింపేయాలి, బైబిల్ని కాల్చివేయాలి, బైబిల్ని బయటకు రానియకూడదు, యేసుక్రీస్తు వాక్యము ప్రకటింపబడకూడదు, క్రైస్తవ్యము పెరగకూడదు అని ఎంతమంది ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా ఎవరి ప్రయత్నము ఇంకా ఫలించదు, ఫలించలేదు, ఫలింప నేరదు కూడా. ఎందుకంటే ఒక మనిషిని మార్చాలంటే అది కేవలము బైబిల్ మాత్రమే సాధ్యము, బైబిల్తో మాత్రమే అది కుదురుతుంది. ఎంతటి బలమైనటువంటి కండ పెరిగినటువంటి బండ రాయి లాంటివంటి హృదయమైనా కూడా కరిగిపోవడానికి కారణం. ఈరోజు ఎంతమంది దొంగలు, ఎంతమంది వ్యభిచారులు, ఎంతమంది ద్రోహులు, ఎంతమంది క్రిమినల్స్, ఎంతమంది డ్రగ్ అడిక్ట్స్, పాపమున బారిన ప్రతి ఒక్కరిని మార్చి ఇదిగో అనేక మంది శాస్త్రవేత్తలకు, అనేక మంది రాజకీయ నాయకులకు, అనేక మంది రాజ్యాంగాలకు, అనేక మంది జ్ఞాన ఉపదేశకులకు ఈరోజు బైబిల్ మూలంగా కనబడుతుంది. బైబిల్ని నమ్ముకొని, బైబిల్ని అర్థం చేసుకొని, బైబిల్ని చదివి ఎన్నో మాటలు మరి వారి యొక్క జీవితాలను తెలుసుకొని ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అనేకమైనటువంటి మంచి మంచి విషయములను మరి చేస్తూ వాక్యమును ప్రకటిస్తూ దేవుని నామమును ఘనపరుస్తున్నారంటే బైబిల్కి ఎంత విలువ ఉందో అర్థం చేసుకోండి. బైబిల్ని తొక్కిన వాళ్ళు, బైబిల్ని చింపిన వాళ్ళు, బైబిల్ని కాలబెట్టిన వాళ్ళు, వాళ్ళు వైద్యులై ఉండొచ్చు, శాస్త్రవేత్తలై ఉండొచ్చు, లేకపోతే ఐశ్వర్యవంతులై ఉండొచ్చు, పెద్ద పెద్ద కుటుంబాలలో, పెద్ద పెద్ద శ్రీమంతులలో ఆటగాళ్ళై ఉండొచ్చు, ఇంకా దేశ రాజధానుల, దేశ మంత్రుల పిల్లలు కావచ్చు, రాజులు కావచ్చు, వాళ్ళు మారి బైబిలే నిజము అని ఒప్పుకొని వారి జీవితములను మరి మార్చుకొని వారి కలిగిన అంత పెంటగా ఎంచుకొని యేసుక్రీస్తుకి మరి వారు తమను తాము సమర్పించుకున్న వారు అనేకులు ఉన్నారు ఈ యొక్క ప్రపంచంలో. అందుకే చూడండి, బైబిల్ అనేది ఇది ఒక పరిశుద్ధ గ్రంథము. ఈ యొక్క గ్రంథంలో మంచిది ఉంటుంది, చెడుది ఉంటుంది, మనకు అన్నీ తెలియజేయడానికి దేవుడు రాయించాడు. దేవునికి విధేయులైన వారు ఎలా ఉంటారు, దేవునికి అవిధేయులైన వారు ఎలా ఉంటారు, అవిధేయత చూపిస్తే ఎలా నాశనం అయిపోతారు, విధేయత చూపిస్తే ఎలా పరలోక రాజ్యం వెళ్తారు అన్న ప్రతి మాట ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంతేకాకుండా ఈ యొక్క బైబిల్ గ్రంథము ఈ యొక్క సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది, ఎప్పుడు ఏది కలిగింది, ఎవరు చేశారు, దేని కొరకు చేశారు, ఒక మనిషి మరి సత్సంబంధమైన సంబంధాన్ని కలిగి మంచి ఆలోచనలు కలిగి సమాజంలో మంచి వ్యక్తిగా, మంచి పురుషునిగా, మంచి స్త్రీగా బ్రతకాలి, ఒక భర్త మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి తల్లిదండ్రులుగా, మంచి పిల్లలుగా బ్రతకడానికి సమాజానికి కావాల్సిన అన్ని విలువలు కలిగినటువంటి బైబిలు ఇది. ఈరోజు ప్రపంచంలోనే అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా ముద్రింపబడుతుంది, ఎక్కువ లాంగ్వేజ్లకి ట్రాన్స్లేషన్ అయిపోతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది ద్వారా కొనబడుతుంది అనంటే ఇదిగో ఇది బైబిలు. ఆయన చూపించినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు చూపినటువంటి కరుణ, ఆయన చూపించినటువంటి పాప క్షమాపణ, ఆయన చూపించినటువంటి దయ ప్రపంచంలో ఏ ఒక్కరూ చూపించలేరు. నువ్వు ఒంటరి వాడవా, నువ్వు మరి అందరి చేత ద్వేషింపబడుతున్నావా, నువ్వు మరి ఏకాకివై ఈ యొక్క భూలోకంలో తిరుగులాడుతున్నావా, నిన్ను ప్రేమించేవారు కరువైపోయారా, నిన్ను ఆదరించేవారు కరువైపోయారా, నిన్ను అర్థం చేసుకునేవారు కరువైపోయారా, అయితే ఇదిగో యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావాలి, నువ్వు హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. బైబిల్ గ్రంథమును పఠించండి. మీకు ఒకవేళ చదవడం అర్థం కాకపోతే దేవుని అడిగి తెలిసిన వారితో మీరు చెప్పించుకోండి. అందరికీ అంత ఈజీగా అర్థమైపోదు. దానిలో బైబిల్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలని మనకు తెలియాలి. అందుకే కొంతమంది పాస్టర్లని బాగా మరి ప్రేమ కలిగినటువంటి పాస్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి అడగాలి, తెలుసుకోవాలి. కనీసం బైబిల్ని మీ జీవితంలో ఒక్కసారైనా తెలుసుకోండి, యేసుక్రీస్తు గురించి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఆయనని మనం నమ్ముకోవాలా వద్దా అనేది మీరు తర్వాత డిసైడ్ చేసుకోండి. కానీ నేను ఒక్కటే ఒక విషయం చెబుతాను, ప్రపంచమంతా నాకు
పరిచయమైనటువంటి స్నేహితులను కానీ, ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో తెలిసిన స్నేహితులు కానీ, లేకపోతే నాకు తెలిసిన అన్ని లాంగ్వేజ్లో ఉన్నటువంటి నా స్నేహితులు కావచ్చు, మలయాళీస్ కావచ్చు, కనడియన్స్ కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరు కూడా పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళు లేరు, నాకు కనబడలేదు, చాలా తక్కువ. కేవలం బైబిల్ని పట్టుకున్నవాడు మాత్రమే పరిశుద్ధత గురించి మాట్లాడగలుగుతాడు, పాపం గురించి మాట్లాడి పాపము ద్వేషించగలుగుతాడు. ఈ సమాజంలో నేను మంచి మనిషిగా బ్రతకాలి, ఒకరికి సహాయం చేయాలి, ఒకరికి నేను అండగా నిలబడాలి, ఒకరిని నిలబెట్టాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, భార్యను ప్రేమించాలి, భర్తను గౌరవించాలి, పిల్లల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అన్నటువంటి మంచి ఆలోచనలు కేవలం బైబిల్ని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే కుదురుతుంది. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, చెంపదెబ్బకు చెంపదెబ్బ, పాపానికి పాపము, పొడిస్తే నేను పొడుస్తా, కొడితే నేను కొడతా, బూతు మాటలు మాట్లాడితే నేను మాట్లాడతా అన్న స్వభావము వేరే వాళ్ళకు ఉంటుంది. కానీ వాడు కొట్టినా తిట్టినా వాడిని ప్రేమించాలి, నా శత్రువులను సైతం నేను మరి తిట్టకూడదు అన్నటువంటి ఆలోచనలు, క్షమించాలి అన్న ఆలోచనలు, దగ్గర తీసుకోవాలన్న ఆలోచనలు, ఆదరించాలన్న ఆలోచనలు, ఇవి మాత్రము బైబిల్ ద్వారా మాత్రమే వస్తాయి. ఈరోజు కఠిన హృదయుడైన నన్ను, కోపిష్ఠుడైన నన్ను, తప్పుడు ఆలోచన కలిగినటువంటి నన్ను, పాప స్వభావం కలిగినటువంటి నన్ను దేవుడు ఆదరించాడు, కరుణించాడు, నన్ను మార్చాడు, తన దాసునిగా చేసుకున్నాడు. అందుకే నేను యేసుక్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతా నా చివరి ఊపిరి వరకు, ఆయన గురించి మాత్రమే ప్రకటిస్తా. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు నాకు దూరమైనా, ఎవరు నన్ను కావాలనుకున్నా, వద్దనుకున్నా, ఆగదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను క్రీస్తుకి ప్రియమైన భక్తుడిగానే ఉంటాను, కానీ వేరే దేనికి చోటు ఇవ్వను. ఎందుకనంటే నా జీవితాన్ని ఎవరు మార్చలేకపోయినా యేసుక్రీస్తు వలన మాత్రమే అది సాధ్యమైంది. ఒకప్పుడు స్వభావం వేరు, ఇప్పుడు స్వభావం వేరు. ఈరోజు బైబిల్ని వ్యతిరేకిస్తున్న, క్రీస్తుని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి, మీరు ఎందుకు చేస్తున్నారు, దేని లాభం కొరకు చేస్తున్నారు, దేని వలన చేస్తున్నారో ఆలోచించుకోండి. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకోండి, బైబిల్కున్న పరిశిష్టతను, బైబిల్కున్నటువంటి జ్ఞానమును, బైబిల్కున్నటువంటి గొప్పతనాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచమంతటా క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు, ప్రపంచమంతటా బైబిల్ ప్రచురింపబడుతుంది. ఈరోజు మీరు కొట్టినా తిట్టినా ఇంకా 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 దేవుని వాక్యము ప్రకటించడానికి వారికి ఉన్నా లేకున్నా, ఎండైనా వానైనా చలైనా ఆలోచించకుండా రోడ్ల మీద ప్రకటిస్తున్నారే. వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వారందరికీ మీ మీద జాలుంది. వారు డబ్బు కోసమో, ధనదాహం కొరకో, లేకపోతే పేరు ప్రతిష్టల కొరకో దేవుని వాక్యమును ప్రకటించడం లేదు. కేవలము ఒక మనిషినైనా మార్చాలి, ఒక మనిషినైనా నిలబెట్టాలి, వారిని పాపంలో నుంచి, వ్యభిచారంలో నుంచి, కోపంలో నుంచి, లేకపోతే ఇంకా వివిధమైన పాపంలో నుంచి మిమ్మల్ని విడిపించాలి. వాడు డ్రగ్గిస్ట్ అయినా, లేకపోతే వాడు తాగుబోతైనా, వాడు ఒకవేళ వ్యభిచారైనా, వాడు ఒకవేళ దొంగైనా, వాడు ఒకవేళ నరహంతకుడైనా, వాడిని ప్రేమించి వాడిని మార్చాలి, కుటుంబాలను నిలబెట్టాలని ఒక్క ఆశయం కలిగి ఆశతో మాత్రమే ఈరోజు దేవుని వాక్యములు ఇంకా వీధులలో ప్రకటింపబడుతుందనంటే అది ముఖ్య ఉద్దేశము. అదే నిన్ను మార్చాలి, నిన్ను క్రీస్తుని, నీకు క్రీస్తుని పరిచయం చేయాలి. యేసుక్రీస్తు ఎలాగైతే నన్ను మార్చాడో నిన్ను మారుస్తాడు. ఇంకా మత దాహంలో, మత మోహంలో, మత ఆ యొక్క కట్టడాల్లో బందీలు అయిపోకుండా బయటికి రా, బయటకు వచ్చి ఆలోచించు, బైబిల్ని అర్థం చేసుకో, క్రీస్తు ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకొని ఆలోచించు. నీ పాపములకు అన్నిటికీ ఆయన విలువెట్టి పెట్టినటువంటి రక్తమును, ప్రాణమును ఆలోచించు. ఆయన నిన్ను క్షమించి నిన్ను ఆయన స్వీకరించడానికి నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు. నీ యొక్క హృదయమును మార్చుకొని, నీ పాప జీవితమును వదిలిపెట్టి, నీ యొక్క జీవితమును ఫుల్గా మార్చుకొని ఆ దేవుని దగ్గరికి రా. దేవునిలో నిలబడు, దేవుని అర్థం చేసుకో. నిజమైన దేవుడు ఎవరు, నిజమైన గ్రంథం ఏది, నిజమైన ఆ పరలోక రాజ్యమును మనం అర్థం చేసుకొని మన మనసు మార్చుకోవాలి. అందుకే నేను గర్వంగా యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాను అనంటే కేవలం ఆయన మాత్రమే నన్ను మార్చాడు, ఆయన మాత్రమే నన్ను నాకు దారి చూపిస్తున్నాడు, ఆయన మాత్రమే పరలోక రాజ్యానికి నన్ను తీసుకుని వెళ్ళే అర్హత కలిగిన వాడు, కేపబిలిటీ కలిగిన వాడు. ఈజ్ ఓన్లీ వన్ హూ విల్ సేవ్ అస్ ఇన్ దిస్ వరల్డ్. ఈరోజు నాకు ఆస్తి ఉందో లేదో, ఈరోజు నేను ఇక్కడ సంపాదించుకుంటానో లేదో, ఈరోజు ఇక్కడ నాకు ఎన్నో కలిగినను, కలగలేకపోయినను, నేను ఉన్నను, లేకపోయినను, నాకు తినడానికి దొరికినను, దొరకకపోయినను, నేను యేసుక్రీస్తును నమ్ముకొని గొప్ప కార్యము చేశానని గర్వపడుతున్నాను. ఈరోజు ఎంతమంది నాతో ఉన్నా, లేకపోయినా, నన్ను కాదన్నా, అవునన్నా,
నన్ను మార్చింది మాత్రము ఆయన ఒక్కడే. నా ఆలోచనలు మార్చాడు, నా వే ఆఫ్ థింకింగ్ని మార్చాడు, నాలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేసి ప్రేమను పెట్టాడు. కాబట్టి ఇందుకే నేను బైబిల్ అంటే నాకు ఇష్టము, యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టము, ఆత్మ సంబంధమైన వాళ్ళంటే ఇంకా ఇష్టము, నాకు ప్రేమ కూడాను. ఇదొక్కటే కారణము నేను యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి. ఏదో నామకే వాస్తుగా నమ్ముకొని, ఏదో హుండీలో డబ్బుల కొరకో, లేకపోతే నా జీవితంలో మేలులు కలగడానికి మాత్రమో, లేకపోతే ఆరోగ్యం కొరకో, లేకపోతే ఇంకేదో సంపద కొరకో నమ్ముకోలేదు నేను. ఎంతో రీసెర్చ్ చేసి నిజమైన దేవుడని అర్థం చేసుకొని నా జీవితాన్ని బాగు చేసుకొని పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్నాను నేను. ఒకవేళ నీవు కూడా ఇదొక ఆలోచన కలిగి ఉంటే బైబిల్ని ప్రతిరోజు చదువుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని నామమును స్తుతిస్తూ నీ బ్రతుకు ద్వారా దేవునికి ఘనత తీసుకొస్తూ అందరినీ ప్రేమిస్తూ ప్రేమను పంచుతూ ఇతరులను నిలబెడుతూ అందరికీ మాదిరికరంగా బ్రతుకుతూ యేసుక్రీస్తు వైపు మన యొక్క ఆలోచనలు చూపిస్తూ యేసుక్రీస్తుని వైపు మాత్రమే మన జీవితాన్ని మలుచుకొని ముందుకు సాగాలి. సో యేసుక్రీస్తుని నీ జీవితంలో ఒక్కసారి